రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఎనలేని సేవలు అందిస్తున్నారు. కానీ వీరి సేవలను గుర్తించకుండా వీరిపై కొందరు ఆకతాయిలు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కరోనా వచ్చిన వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్న వ్యక్తి స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించిన ఆశా కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించిన ఘటన. దుమాల గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి కరోనా పాజిటివ్ వ్యక్తితో ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నాడు. ఇతని హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఆశా కార్యకర్తలు సూచించారు. కానీ సూచనలు పాటించకుండా గ్రామంలో తిరుగుతూ ఉండడంతో అది గమనించిన ఆశా కార్యకర్తలు మధును హెచ్చరించడంతో ఆశా కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించి చులకన పదజాలను వాడుతూ మాట్లాడుతూ, దీంతో ఆశా కార్యకర్త తీవ్ర మనోవేదనకు గురై మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్ దృష్టికి తీసుకెళ్లడంతో వైద్యాధికారి దుమాల చేరుకొని దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని తీవ్రంగా హెచ్చరించి ఆశా కార్యకర్తకు క్షమాపణ చెప్పాలని లేదంటే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. సదరు వ్యక్తి క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇంకెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మీకు అందరు చెప్తున్నా, మీ పని ఉంటే మీరు చేసుకోండి, కష్టపడి పనిచేస్తున్నాము. ఆశా వర్కర్లో మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. మేము డ్యూటీ లాస్ చేయాలనుకున్నాడు, మాకు అలా రావాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ అర్థమవుతుందా? వీళ్ళు ఇప్పుడు 40 సార్లు వచ్చినాం మేము. ఆశా వర్కర్ గౌరవించండి. వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ భార్య పిల్లలు భర్తలేరా? వాళ్ళు ఎందుకు మీరు సేవ చేస్తున్నారు? మీరేం చేస్తారు? మీరు నువ్వైతే పోతావు అని కరణ పెట్టిన దగ్గర పోతావు నువ్వు. సార్ ఎవరు పోతాను సార్? తెలిసి మేము పోతున్నాం. మరి అది అర్థమవుతుంది. మేము పోతున్నాం సార్. ఎవరు పోతాం? గౌరవించండి. లేదండి, కొంచెం కూడా ఇంత పని చేస్తున్నా కూడా మీకు గౌరవించలేనప్పుడు ఎందుక? మేము పని చేయకుండా అప్పుడు తెలుస్తుంది. రోజు ఒకరు వస్తారు.